కాబట్టి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు. శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి, వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు, కాశీని శపించబోతున్నాడన్నాడు పరమేశ్వరుడు. గబగబా బయటికి వచ్చింది. వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు. ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట, ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధి రూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటారు. ఆవిడ కాశికాపీఠ హాటక పీఠ సమాధి రూఢ, కాశికానగరానికి పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు. ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది. రత్న కటకాభరణములు గల్లు గల్లనన్, ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది. వ్యాసుల వారికి అవగబా వచ్చారు, శపించలేదు. వచ్చాడు, ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా? ఏమైనా అర్థం ఉందా? నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి? కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా? కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు. ఎందుకో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయసమున్న